తెలుసుకోవచ్చు. వచ్చే నెల 10 నుంచి 14 వరకు బెంగళూరులో దక్షిణేషియాలో అతిపెద్ద కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ ఫెయిర్ ఎక్స్కాన్ 10th ఎడిషన్ ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఇంటరాక్టివ్ సెషన్ రోడ్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ ప్యానెల్ కన్వీనర్ శేఖర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇంటరాక్టివ్ సెషన్ విత్ రెరా అంశంపై శేఖర్ రెడ్డి అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం. సిఏ తెలంగాణ తరఫున ఇక్కడ మనము ఒక సెమినార్ చేయడం జరిగింది. ఇది ఎక్స్కాన్ అని ఎంటైర్ సౌత్ ఏషియన్ లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ టూల్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి. ఇది 10th ఎడిషన్. ఇది లాస్ట్ 20 ఇయర్స్ చేస్తున్నారు. ఇది సోమేష్ కుమార్ గారు పాజిటివ్గా స్పందించింది ఏంటంటే ఈ డూప్లికేషన్ ఆఫ్ ఫైలింగ్ లేకుండా రెరాలో సింప్లిఫై చేస్తామన్నారు. ప్లస్ మా రిక్వెస్ట్ ఏంటంటే ఎట్లయితే ఈ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా, ముందు ఇంతకుముందు కూడా రెరా ఎప్పుడైతే ఫార్మేషన్ అయినప్పుడు కూడా డ్రాఫ్ట్ అయినప్పుడు కూడా మేము ఆల్ స్టేక్ హోల్డర్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెరా అనేది మాకు ఇంకొక స్పీడ్ బ్రేకర్ కాకూడదు, ఇంకొక ఎన్ఓసి ఇచ్చే సంస్థ కాకుండా, ఇక్కడ కరప్షన్ కూడా ఉండకుండా మాకు టైం సేవ్ కావాలా. టైం మాకు వేస్ట్ అవుతే మాకు ఇస్ మనీ వేస్ట్ అయినట్టు, మా ఇంట్రెస్ట్ వేస్ట్ అయినట్టు, తర్వాత మేము ఈ కెనాట్ బుక్ ది అపార్ట్మెంట్స్. కాబట్టి ఇది కూడా ఆన్లైన్ చేయాలంటే అప్పుడు ఏమన్నారంటే 1 ఇయర్ వదిలిపెట్టండి, 1 ఇయర్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్టేట్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కాబట్టి, వెళ్ళి ఎక్కువ అవుతుంది కాబట్టి మేము ఆన్లైన్ చేస్తామన్నారు. ఈరోజు మన సోమేష్ కుమార్ గారు చైర్మన్ టిఎస్ రెరా మాకు ఇక్కడ అష్యూరెన్స్ ఇచ్చారంటే షార్ట్లీ వీ విల్ డూ రెరా రిజిస్ట్రేషన్ ఆన్లైన్ వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ద మ్యాన్ పవర్. సో దట్ ఈస్ అ వెల్కమ్ స్టెప్. వీఆర్ ఆల్ అప్రిషియేటింగ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ సైడ్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ అనౌన్స్మెంట్. ఏదంటే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే మనం రిజిస్టర్ చేస్తామో ఫ్లాట్ ఓనర్స్ తరఫున వారికి, దాంట్లో కామన్ ఏరియా సంబంధించిన అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ అసోసియేషన్ తరఫు రిజిస్టర్ చేయాలని. బట్ దట్ ఈస్ అ రాంగ్ నోషన్. అది ఇదేంటంటే ఇప్పుడు మహారాష్ట్ర లాంటి స్టేట్లు ఏంటంటే వాళ్ళ మొదటి నుంచి కూడా డెవలపర్స్ కూడా ఏం చేస్తారంటే సొసైటీస్ ప్రమోట్ చేస్తారు. సొసైటీ పేరు మీద ల్యాండ్ రిజిస్టర్ చేసుకొని తర్వాత అలాటీస్కి ఏంటంటే అలాట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మహారాష్ట్రలో కూడా ఇది బాంబేలో జరిగినా కానీ కూడా పూనా లాంటి నగరాలు ఏంటంటే అపార్ట్మెంట్ యాక్ట్ ఫాలో అవుతారు. అక్కడ ఈ అన్డివైడెడ్ షిప్ ద ల్యాండ్ సొసైటీకి ఇవ్వరు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఇవ్వరు. ఓన్లీ క్లియర్గా వాట్ ఎవర్ ఈస్ దర్ ఇట్ విల్ గో టు ది అపార్ట్మెంట్ పర్చేజర్స్కు. మనము కూడా మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ మనం ఇక్కడ అపార్ట్మెంట్ యాక్టే ఫాలో అవుతున్నాం. కాబట్టి అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ ఫర్ ఎంటైర్ థింగ్ వాట్ ఎవర్ ది షేర్ ఈస్ దేర్ ఇంక్లూడింగ్ కాంబినేషన్ విల్ బి రిజిస్టర్డ్ ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ ది పర్చేజర్. సి వీఆర్ నాట్ యాజ్ అ డెవలపర్స్ వీఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్, వెదర్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ది ఫ్లాట్ ఓనర్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ఇట్ ఇట్ ది సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్, వీఆర్ నాట్ ద లూజర్. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. సో అది మేము సోమేష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము స్టడీ చేసేసి ఇమీడియట్గా క్లారిఫికేషన్ ఇస్తామన్నారు. దట్ ఈస్ ఆల్సో రైట్ ఇష్యూ. ఎవ్రీ సర్టెన్ టైంకు ఒక స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా అవుతే బాగుంటుంది. ఎందుకంటే రెరా చైర్మన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లో, రెరా కాన్స్టిట్యూషన్లో యాజ్ పర్ ద సెక్షన్ 32 ప్రకారము వారికి అన్ని అధికారాలు ఉన్నాయి. మిగిలిన అదర్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడడం కానీ గ్రీవెన్స్ రిడ్రెసెన్స్ సెల్ కూడా పెట్టడానికి అధికారం ఉంది వారికి, బిట్వీన్ ది డెవలపర్స్ అండ్ ఆల్ ది ఏజెన్సీస్ డిపార్ట్మెంట్స్తో కాబట్టి ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే ఆ రిడ్రెసల్ గ్రీవెన్సెస్ ఫోరం ద్వారా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. అది కూడా వారి మేము దృష్టికి తీసుకొచ్చాము. ప్లస్ బట్ వారి హీ హాజ్ అగ్రీడ్ ఇనిషియల్లీ టు కాల్ ఫర్ ఏ మీటింగ్ నవ్ అండ్ దెన్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, అపార్ట్మెంట్ ఓనర్స్ కావచ్చు, డెవలపర్స్ కాల్స్, సర్వీస్ ప్రొవైడర్స్ అందరితో కూడా పెట్టడం. ఇది ఒకటి. దిస్ ఆల్సో వెల్కమ్ స్టెప్.